స్టార్ట్ ఫ్రమ్ ద సోర్స్ అండ్ రీచ్ ద డెస్టినేషన్. ఏజెంట్ అనేది ఒక సోర్స్ లో స్టార్ట్ అయ్యాక డెస్టినేషన్ పాయింట్ రీచ్ అవ్వడం మాత్రమే తన పని గోల్. సో వీఆర్ సపోజ్ టు ట్రైన్ ద ఏజెంట్స్ ఇన్ సచ్ ఏ వే దట్ ఆల్ ద ఏజెంట్స్ షుడ్ రీచ్ ద గోల్. ప్రతి ఒక్క ఏజెంట్ కూడా గోల్ స్టేట్ కి రీచ్ అవ్వాలి. ఫైనల్ టార్గెట్ అది. ఏ ఏజెంట్ అయినా కావచ్చు, గోల్ స్టేట్ రీచ్ అయితేనే అనుకున్న గోల్ అచీవ్ అయినట్టు అనుకున్న టాస్క్ పూర్తయింది, కంప్లీట్ అయింది. ఏ ఏజెంట్ అయినా సరే, వాటర్ మ్యాన్ ఇదే, ఇట్ మే బి ఏ రోబోటిక్ ఏజెంట్ ఆర్ ఇట్ మే బి ఏ సాఫ్ట్వేర్ ఏజెంట్ ఆర్ ఇట్ మే బి సమ్ అదర్ ఏజెంట్, ఏ ఏజెంట్ అయినా కూడా వర్కౌట్ చేసేటప్పుడు కంప్లీట్గా గోల్ స్టేట్కి అచీవ్ అవ్వాలి. సో అది మెయిన్. ఇప్పుడు ఈ గోల్ స్టేట్ అచీవ్ అవ్వడం అనే టాస్క్ ఉంది కదా, ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ టాస్క్. ఎలా ఉంటుంది అంటే, మనం ఒక రోడ్ మీద స్టార్ట్ అవుతాం, ఒక సోర్స్ పాయింట్లో స్టార్ట్ అవుతాం, డెస్టినేషన్ పాయింట్ మనం రీచ్ అవ్వాలనుకుంటాం. ఆ గోల్ ఇస్ టు రీచ్ ద డెస్టినేషన్. డెస్టినేషన్లోకి రీచ్ అవ్వాలనుకుంటాం, ఇన్ టైంలో రీచ్ అవ్వాలనుకుంటాం, బట్ కొన్నిసార్లు టైం బౌన్స్ అనేవి మిస్ అవ్వచ్చు. అనుకున్న టైంలో మనం రీచ్ అవ్వకపోవచ్చు, టైం గ్యాప్ పెరగచ్చు, ట్రాఫిక్ జామ్ అక్కరావచ్చు, యాక్సిడెంట్ అక్కరావచ్చు, ఏదైనా ఛాన్సెస్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద అన్సర్టైన్టీస్ దట్ కాజ్ వెన్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద సోర్స్ టు ద డెస్టినేషన్. ఒక సోర్స్ పాయింట్ నుండి డెస్టినేషన్ పాయింట్ మీరు రీచ్ అయ్యేటప్పుడు మీకున్న మేజర్ ఛాలెంజింగ్ టాస్క్ ఇవ్వండి. ఏజెంట్ కూడా ఇవే టాస్క్. దిస్ ఆర్ ద అన్సర్టైన్టీస్ ప్రజెంట్ యాజ్ ఫర్ యాజ్ రీచింగ్ టు ద గోల్ స్టేట్. గోల్ స్టేట్ ఒక ఏజెంట్ అయినా ఏదైనా కావచ్చు, అది గోల్ స్టేట్ రీచ్ అవ్వడానికి చాలా అబ్స్టకల్స్ వస్తాయి. అబ్స్టకల్స్ అనేవి కూడా ప్రెడిక్ట్ చేయాలి. సో దీస్ అబ్స్టకల్స్ ఆర్ నథింగ్ బట్ ద అన్సర్టైన్టీస్. ఈ అబ్స్టకల్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం అన్సర్టైన్టీస్ అని చూస్తాం. జనరల్లీ వీ కాల్ ద అన్సర్టైన్టీస్ యాజ్ ద అబ్స్టకల్స్. మన గోల్ స్టేట్కి రీచ్ అవ్వకుండా చేసే ఎలిమెంట్స్ అన్ని కూడా అన్సర్టైన్టీస్. సో ఈ అన్సర్టైన్టీస్ అన్ని కూడా మనం క్యాల్కులేట్ చేస్తా వెళ్తే లెంత్ పెరిగిపోతుంది, వెయిటింగ్ టైం పెరిగిపోతుంది. ఆబ్వియస్గా అనుకున్నట్టుగా మనం గోల్ స్టేట్కి రీచ్ అవ్వాలి. గోల్